ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే మణి ద్వీప వర్ణనము, దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. కొత్త గృహాలు కట్టాలనుకునేవారు, అలాగే కొత్త గృహం కట్టిన వారు కూడా ఈ మణి ద్వీప వర్ణనని 9 సార్లు చదివితేనండి ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ధనధాన్యాలతో సుఖ సంతోషంగా ఉంటారు. మణిద్వీప వర్ణన చదివిన వారికి అలాగే విన్న వారికి కూడా సకల సంపదలు కలుగుతాయి. మణిద్వీప వర్ణన పుస్తకం అనేది, దీంట్లో మీకు శ్లోకాలను చూపిస్తాను. మనం శ్లోకాలను చదువుతాం కదండి, వాటి అర్థం కూడా తెలుసుకుందాం. మణిద్వీపం అని తలిస్తే చాలు దరిద్రము దరిదాపుకు కూడా రాదంటండి. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణనను మనసారా చదివిన లేకపోతే వినిపించిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. దాన్ని చెప్పడానికి ఆ 1000 పడగల గల ఆదిశేషునికి కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్ప పాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండడం వల్ల 32 రకాల పువ్వులతో మణిద్వీప నివాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలతో యథాశక్తి ఉపచారములతో సేవిస్తే అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాకుండా ఇంటిల్లపాది కూడా కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులు అయిన వారి ఇంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామమును చేరుతారు. అమ్మవారికి 9 సంఖ్య చాలా ఇష్టమండి. కాబట్టి మణిద్వీప వర్ణను 9 సార్లు ప్రతిరోజు చదివితే ఆ ఇంట్లో ధనం, బంగారం, వస్తువులు, వాహనాలు అలాంటి సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటారంటండి. ఇది శాస్త్రం చెప్పింది. ఇక వీడియోలోకి వెళ్తే మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్రరూపిణి మన మనస్సులో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం. పద్మరాగముల సువర్ణమణులు 10 ఆమణలా పొడవున కలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామతల్లులు వరాలను సగే 16 సత్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. 8 సిద్ధులు నవనవనిధులు 8 దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. 1 కోటి సూర్యులు ప్రచండకాంతులు 1 కోటి చంద్రుల చల్లని వెలుగులు 1 కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు 7 ఆమడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. 5 పంచామృతమయ సరోవరాలు 5 పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. 7 ఇంద్రనీలమణి ఆభరణాలు 7 వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు.
సప్తకోటి ఘన మంత్ర విద్యలో సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం ఆదియే కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుత్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్రవరుణ దేవులు శుభాలను సకై అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం ఆది కైవల్యం మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రము అనంత నిధులు యక్ష కిన్నెర కిం పురుషాదులు నానా జగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం దేవదేవుల నివాసం ఆదియే కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితముగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు సూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం ఆదియే కైవల్యం మణిగణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించించో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చున్నానంటూ కోటి శుభాలను సమకూర్చుకొనుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చున్నానంటూ కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం ఆదియే కైవల్యం మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం వైకుంఠం గోలోకం కంటే శ్రేష్టంగా విరాజిల్లుతూ ఉంటుంది. మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది.
ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు, అనేక వర్ణాలు గల జలచరాలు కన్నుల పండుగగా చేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశానికి అవతల 7 యోజనాల వైశాల్యం కల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షక భటులు కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనూ వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీ అమ్మవారి భక్తులు నివసిస్తూ ఉంటారు. అడుగడుక్కి స్వచ్ఛమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్షజాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీతీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండుగగా ఉంటాయి. అనేక జాతుల పక్షులు అక్కడ వృక్షాలపైన నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటితే తామ్ర ప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నితో బాసిలుతూ ఉంటాయి. పండ్లు రత్నాల వలె కన్నులకింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీస ప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కడ లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి ముందుకు వెళ్తే ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవ పల్లవ తరు పంక్తులతో, లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనుల విందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళితే మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజలుతూ ఉంటుంది. రజత సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబ వనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిని పానము చేయడం వల్ల, అంటే తాగడం వల్ల ఆత్మానందం కలుగుతుంది. సువర్ణమయ ప్రాకారాన్ని దాటి ముందుకు వెళితే ఎర్రటి కుంకుమ రంగులో కల పుష్యరాగమని ఉంటుంది. సువర్ణమయ పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్నీ రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనాలతో బాసిలుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు వజ్రహస్తుడే దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సంయమిని ఉంది. నైరుతి దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమ దిశలో వరుణదేవుడు, శ్రద్ధావతి పట్టణంలో విరాజులుతూ ఉంటారు. వాయవ్య దిశలో గంధవతితో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఉత్తర దిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో విరాజులుతూ ఉంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేక మంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో బాసిలుతూ ఉంటాడు. పుష్యరాగమనుల ప్రాకారం దాటి వెళ్ళగా అరుణవర్ణంతో పద్మరాగమని ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు, అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుషష్ఠి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి. రథాస్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళితే గోమేధికమని ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూ ఉంటాయి. అక్కడ 32 శ్రీదేవి శక్తులు ఉంటాయి. 32 లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచ వదనాలతో ఉంటాయి.
వారందరూ శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరీదేవి దాసదాసీజనంతో నివసిస్తూ ఉంటారు. వజ్రాల ప్రాకారం దాటి వెళ్తే వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కులలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అను వారు సప్తమాతృకులుగా ఖ్యాతి పొందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంటుంది. ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్తే ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి, ప్రపంచ వార్తలు తెలియజేస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే మరకతమణి ప్రాకారం విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ తూర్పు దిక్కుగా గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతి దిక్కుగా మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లుతూ ఉంటారు. వాయువ్య దిక్కులో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. పశ్చిమ కోణంలో మన్మధుడు రతీదేవితో నివసిస్తూ ఉంటాడు. ఈశాన్య దిక్కుగా విఘ్నేశ్వరుడు ఉంటాడు. వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళితే పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కడ పంచభూతాల స్వామిలు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళితే నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహా అవతారాలు పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భైరవి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారుడ, నిత్యక్రిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశి భైరవి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి 1000 స్తంభాలు, శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత అనే 4 మండపాలు ఉంటాయి. అనేక మణివేదికలు ఉంటాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ మండపాలు 4 దిక్కుల కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లెపూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనతో ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడ గల మహాపద్మాల నుండి అమృతప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూ ఉంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీ లలితాదేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో ఉండి పరమభక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రులతో కొలువై ఉంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తూ ఉంటుంది. చింతామణి గృహంలో శక్తి తత్వాత్మికాలైన 10 సోపానాలతో దివ్యప్రభలను వెదజల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి 4 కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ 4 కోళ్లపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు కూర్చుని ఉంటారు. శ్రీ లలితాదేవి జ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టింది. 4 చేతులు కలిగి అనురాగమను పాసము, క్రోధమనే అంకుశము మనస్సే విల్లుగా స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను, పంచతన్మాత్రలను బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగింది. కురివింద మనులచే ప్రకాశింపబడుతున్న కిరీటంచే అలంకరింపబడింది. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రునిలోని మచ్చవలి ఆమె ముఖంపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహానికి అలంకరించిన మంగళ తోరణం వలె ఉంటాయి. ప్రవాహానికి కదులుతున్న చేపల వంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్రకాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుడక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణాలుగా కలిగి ఉంది. పద్మరాగమని కెంపుతో చేయబడిన అద్దం కంటే అందమైన ఎర్రని చిక్కిళ్లతో ప్రకాశిస్తూ ఉంది.
రక్తపగడమును దొండపండును మించిన అందమైన ఎర్రని పెదాలు, షోడశీ మంత్రంలో 16 బీజాక్షరముల జత వంటి తెల్లని పలువరస కలిగి ఉంది. శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకు మెదజల్లుతూ ఉంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణనాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేమీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠం శోభిలుతూ ఉంటుంది. ఆమె భుజాలు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు వంకీలతోనూ అందంగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము, ముత్యాల జాలర్లు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగొల్ల కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటుంది. పద్మాల కంటే మృదువైన పాదాలు కలిగి ఉంది. సంపూర్ణమైన అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ శివ కామేశ్వరుని ఒడిలో ఆశీనురాలై ఉంటుంది. ఈరోజు వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా టెక్స్ట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.